Menteri Niranjan Reddy sar gelisnya kan ma urlap poti kalwalan davi atau ini kalwalola lilan dechi ma senlaru arisun dani pedamandar mandalaloni kon urlap mandi jepkota Menteri Niranjan Reddy sar ko danyawadal jep turu ma ko manchipani jessa ma Menteri Niranjan Reddy sar ko memalla andaga undi, illa chandla mallo kayapa asirwadi samani itla matis sunaru. Mas Balyapalli gramu, maka actualnya kalokurti lift irrigation skimo prarabhamaina appudu ma unupar niyojakavarganiki ikkada ekkada kudanga maaku neelu icchedi aa patakamlo ledu. Kan Niranjan Reddy garu vachin tarvata unupar niyojakavargani indulo ku cherchindu cherchin tarvata maa niyojakavargamlo unnatuvanti maa budaram left canal nunchi right canal nunchi maaku ikkadiki neelu ivadam jarigindi indulo maa maa Balyapalli Jammaipalli gramallo 4000 ekaralu already ayakattu tari polalu unnai kani ఎక్కడ కూడా నీళ్ళు లేవు అన్ని బోర్ల మీద మోటార్ల మీదనే ఇక్కడ మాకు వ్యవసాయం సాగు అయ్యేది కానీ నిరంజన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మాకు యాక్చువల్గా ఈ ఇక్కడ ఆయకట్టు కాలువ తీసినందువల్ల మాకు 3000 ఎకరాలు సాగు అవుతుంది మా బల్లిపల్లి జంగమాయపల్లి గ్రామంలో 3000 ఎకరాల్లో దగ్గర అన్ని వారి సాగే జరుగుతుంది తర్వాత వేరుశనగ గుడంగా ఆరుతడి పొలాలు గిట్ల దగ్గర 500 ఎకరాల పైన ఆల్రెడీ వేరుశనగ గుడంగా సాగు అవుతా ఉంది ఇప్పుడు మేము ఇంతకుముందు అసలు వరి అంటేనే తెలియని స్థితుల నుంచి నీళ్లు పండాలి నీళ్ళు లేని విషయం నీళ్లు అసలు అంటే ఏందని తెలియని విషయం నుంచి ఈరోజు వరిచేనే యాక్చువల్గా ఒక ఆధారం అయింది మాకు వరిచేను కానీ అదేవిధంగా వేరుశనగ కానీ ఎక్కువగా పండుతుంది యాక్చువల్గా తెలంగాణ రాకుండా ఉండి ఉంటే ఒకవేళ ఉన్నపడి జిల్లా కాకుండా వ్యవసాయ శాఖ మంత్రి కాకుండా ఉండి ఉంటే మాత్రం ఇది రాకపోతుండే ఇప్పుడు కేవలం వ్యవసాయ శాఖ మంత్రి అయినందువల్లనే మాత్రం మా జంగమాయపల్లి బల్లిపల్లి గ్రామాల్లో 3000 ఎకరాలు 6000 ఎకరాలు మాకు రెవెన్యూ ఉంది అందులో 3000 ఎకరాలు తరి పొలం సాగుతోంది మిగతా 2000 ఎకరాలు అడవి ప్రాంతం ఉంది 3000 ఎకరాలు మాత్రం తరి పొలం ఉంది కావున ఇంత తరి పొలం ఇంత వెరసని పండిస్తున్నా అంటే కేవలం అది నిరంజన్ రెడ్డి వారి వల్లనే సాధ్యమైంది కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం